విద్యుత్ శాఖ మీద అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులైన భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాల మీద చర్చను లేవనెత్తడం జరిగింది. చర్చల సందర్భంగా సవాళ్లు ప్రతి సవాళ్లు ఆధారాల మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈరోజు ఏ విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలను దివాలా తీయించి వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నారో, అసమర్థ అర్హత లేని అధికారులను అత్యంత కీలకమైన శాఖలకు సీఎండీలుగా నియామకాలు చేయడం వల్ల పూర్తి స్థాయిలో సంస్థ మొత్తం దెబ్బతిని కుప్పగూలడానికి సిద్ధమైందో, ఇవన్నీ అంశాల మీద చర్చ జరిగింది. ఈరోజు ప్రధానంగా ఒకనాడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ పేరు మీద ఉన్న సంస్థను సరళీకృత విధానాలలో నాలుగు విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి జెన్కో, రెండు ట్రాన్స్కో, మూడు డిస్కామ్లు అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు. ఇందులో రెండు సదరన్, నార్థన్. సదరన్ హైదరాబాద్లో ఉంటుంది, నార్థన్ వరంగల్లో ఉంటుంది. టీఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత అవి తెలంగాణ సంస్థలుగా మారిపోయినాయి. టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, సదరన్ డిస్కామ్, నార్థన్ డిస్కామ్, ఈ నాలుగిటికి గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అనేసి, ఇది అత్యంత కీలకమైన శాఖ కాబట్టి సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్వహణలో లోపం లేకుండా సరఫరాలో అంతరాయం కలగకుండా సరఫరా చేస్తున్న సందర్భంలో వృధా కాకుండా విద్యుత్తు ఇవన్నీ కూడా కఠినమైన చర్యలు తీసుకొని ప్రతి నిమిషం జాగ్రత్తగా నడిపిన సంస్థలు, కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్తో కూడుకున్న సంస్థలు కాబట్టి వీటిని అత్యంత జాగ్రత్తగా అత్యంత సమర్థవంతమైన సీనియర్ ఐఏఎస్ అధికారులు అనేసి గత ప్రభుత్వాలన్నీ కూడా వాటిని నిర్వహించుకుంటూ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల యొక్క కరెంటు సెంటిమెంట్ను కేసీఆర్ కనిపెట్టి సెంటిమెంట్ ముసుగులో కరెన్సీ మూటలు జమేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఆ విభజన సందర్భంగా నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అడ్డగోలు ఒప్పందాల మీద సంతకాలు పెట్టకపోవడం వల్ల ఆనాడు శాఖలో ఉన్న సమర్థవంతమైన సీనియర్ ఐఏఎస్ అధికారులను తొలగించి ఉన్న బలంగా అప్పటికప్పుడు అర్ధాంతరంగా సమర్థవంతమైన అధికారులను బదిలీ చేసి వాళ్ల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడి సీనియర్ ఐఏఎస్ల స్థానంలో అదే సంస్థలలో చాలా కింది స్థాయిలో పనిచేసి చాలా తక్కువ హోదాలో ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కృష్ణారామ అనుకుంటున్న అధికారులను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పునర్నియమించింది వాళ్ళకు. అందులో భాగంగానే మొట్టమొదట ఏపీ జెన్కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్ రావు గారిని నియామకం చేసిండ్రు. ఆ తర్వాత ట్రాన్స్కో అధికారులు వీరిచ్చే ఆదేశాలను పాటించక వీరు తప్పుడు పనులకు పాల్పడతామంటే వాటికి సహకరించకపోవడం వల్ల ట్రాన్స్కోకు సంబంధించి ఉన్న అధికారిని కూడా బదిలీ చేసి ఈ శాఖను కూడా ప్రభాకర్ రావు గారికి కట్టబెట్టడం జరిగింది. అదేవిధంగా సదరన్ డిస్కామ్కు ఉన్న ఐఏఎస్ అధికారి కూడా ప్రభుత్వ దోపిడీకి సహకరించకపోవడంతో ఆయన స్థానంలో రఘుమారెడ్డి అనే ఒక కింది స్థాయి రిటైర్ అయిన అధికారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా నార్థన్ డిస్కామ్ కూడా వరంగల్లో ఉండేదానికి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటే అతను కూడా తప్పుడు ఒప్పందాల మీద సంతకాలు పెట్టినందుకు అన్నమనేని గోపాలరావు అని చెప్పి కేసీఆర్ గారి బంధువును నియమించడం జరిగింది. అంటే నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించాల్సిన స్థానంలో ముగ్గురు రిటైర్ అయిపోయిన సంబంధిత అంశాలలో అనుభవం లేని అసమర్థులైన అధికారులను ఈరోజు వాళ్లకు
లేని స్థాయిని కల్పించి హోదా ఇచ్చి వారిని నియామకం చేయడం జరిగింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కావలసినంత దోసుకోవడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించిండ్రు. ఇవాళ మేము ఈ అధికారులు వాళ్ళకు హోదా లేదంటే వాళ్లకు సంబంధించిన టీఆర్ఎస్ అనుబంధ విభాగాలైన సంఘాల నాయకులతో మా ధర్నాలు చేసి దిష్టిబొమ్మలు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చర్చను పక్కదోవ పట్టించి ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల మధ్యలో చిల్లర పంచాయతీగా చిత్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అలాంటి చిల్లర పంచాయతీలకు దిగదర్చుకోలేదు. ఉద్యోగ సంఘాల నాయకుల వివరాలు మళ్ళొక్కసారి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాటి వివరాలను మాట్లాడతా. ఈరోజు ప్రధానంగా ప్రభాకర్ రావు గారు మన పత్రికా సమావేశం పెట్టి మా సంస్థ 35,000 కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేసిందన్నారు. అది తప్పుడు సమాచారం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జూన్ 2, 2014 నుంచి ఈనాటి వరకు ఈ విద్యుత్తు సంస్థలు 74,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. సమైక్య రాష్ట్రంలో దాదాపుగా 65 సంవత్సరాల పాలనలో 20,000 లోపు కోట్ల రూపాయల అప్పు ఉంటే కేవలం 4.5 సంవత్సరాలల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యుత్తు శాఖకు సంబంధించి ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి, గోపాల్ రావు గారు అనే ముగ్గురు రిటైర్ అయిపోయిన స్థాయి హోదా లేని అధికారులను అత్యంత కీలకమైన పదవులలో నియమించి 74,000 కోట్ల రూపాయల అప్పుల ఊపిలో ఈ సంస్థను ముంచేయడం జరిగింది. మన ప్రభాకర్ రావు గారు చెప్పినట్టుగా 35,000 కోట్ల రూపాయల అప్పు కాదు, 74,000 కోట్ల రూపాయల అప్పు వచ్చింది. తేదీల వారీగా, నెలల వారీగా, సంవత్సరం వారీగా ఈ వివరాలన్నీ కూడా పత్రికలకు నేను ఈరోజు విడుదల చేస్తున్నా. ప్రభాకర్ రావు గారు మీరు చిత్తశుద్ధి ఉంటే నేను ఈ విడుదల చేసే వివరాలను మీరు కాదని చెప్పండి. కాదని చెప్తే ఏమునేవో మీ దగ్గర వివరాలు బయట పెట్టండి. 74,000 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల అప్పులు తీసుకొచ్చి సంస్థను మొత్తం దెబ్బతీసి కుప్పగూలడానికి సిద్ధమైన సంతకాలు చేసిన ప్రభాకర్ రావు గారు నీతి మంతుడంట, నిజాయితీ మంతుడంట, సమర్థవంతంగా సంస్థ నిర్వహించిందంట, తండ్రి లాంటోడంట. తండ్రి లాంటోళ్లకు కొంతమంది చిల్లర చంచానాయాలు మద్దతు పలికి దిష్టిబొమ్మలు తగలబెట్టే కార్యక్రమానికి ఈరోజు పాల్పడుతున్నారు. నేను అడుగుతున్నా ఉద్యోగస్తులకు, ఈ అవినీతిలో అక్రమాలలో మీకు ఏమైనా వాటా ఉందా? ఈ చేసిన అప్పుల సంగతి మీకు తెలుసా? మిమ్మల్ని ఉద్యోగ సంఘాల నాయకులుగా ఎన్నుకున్నది ఉద్యోగస్తుల యొక్క సమస్యల మీద పోరాటం చేయడానికి. సంస్థలో దోపిడీ జరుగుతుంటే సంస్థల మీద 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తోసుకుంటుంటే సమర్థించడానికి కాదని ఉద్యోగ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా. అప్పుల ఊపిలో కూడుకుపోవడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవది, ఈ అసమర్థ అనుభవం లేని అధికారుల వల్ల అధిక ధరలు పెట్టి కొనుగోలు చేసి ఈ భారాన్ని వినియోగదారుల మీద మోపడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. దానికి సంబంధించి సదరన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు మన తెలంగాణ విద్యుత్తు శాఖకు రాసిన లేఖ ఇది. ఈ లేఖ సారాంశం ఏంటంటే తెలంగాణ విద్యుత్తు శాఖ ఈ సౌత్ సెంట్రల్ రైల్వేకి విద్యుత్తు సరఫరా చేస్తుంది. ఈ విద్యుత్తు సరఫరా చేయడానికి, సంవత్సరానికి ఒప్పందం చేసుకోవడానికి, వాళ్ళకు అవసరమైన విద్యుత్తును ఇవ్వడానికి 7 రూపాయల 10 పైసలు పర్ యూనిట్ ఛార్జ్ చేస్తామని వాళ్ళు రాస్తే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఈ సంస్థకు రాసిన లేఖ, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 4 రూపాయల 74 పైసలకే మాకు విద్యుత్ ఇస్తుంది, బహిరంగ మార్కెట్ లో మాకు 5 రూపాయల లోపే విద్యుత్ అందుబాటులో ఉంది, మీరు ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రజల కోసం పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వేకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాల్సింది వదిలేసి 7 రూపాయల 10 పైసలకు యూనిట్ సరఫరా చేస్తా అంటే మా మీద అత్యధిక భారం పడుతుంది, కాబట్టి మేము మీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయము, మేము అవసరమైతే ఆంధ్రప్రదేశ్ నుంచో లేకపోతే ప్రైవేటు విద్యుత్ రంగ సంస్థల నుంచి 5 రూపాయల లోపే కొనుగోలు చేస్తాం,
మీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకుంటామని రాసిన లేఖ. ప్రభాకర్ రావు గారు, రఘుమారెడ్డి, గోపాలరావు గారు సమర్థవంతంగా సంస్థ నిర్వహించి ఉంటే తక్కువ ధరలకు విద్యుత్ కొని వినియోగదారులకు కూడా తక్కువ ధరకే సరఫరా చేసి ఉండేవారు. అలా చేయకుండా మీరు మీ అవినీతికి పాల్పడి అధిక ధరలతో విద్యుత్తు కొనుగోలు చేయడం వల్ల మీ వినియోగదారులకు కూడా, మీ దగ్గర ఉన్న కస్టమర్లకు కూడా మీరు అత్యధిక ఛార్జ్ చేస్తామంటే ఆ ఛార్జీలకు మేము తలవంచేయలేదు, మీతో ఒప్పందాలు రద్దు చేసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే శాఖ లేఖ రాసిన మాట వాస్తవం కాదా? ఈ లేఖను అబద్ధమని మీరు అనగలరా? నేను అడుగుతున్న ప్రభాకర్ రావు గారు, మన పక్కనే మన్నటి వరకు మనతో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ 4.74 రూపాయలకు విద్యుత్తును ఎలా సరఫరా చేయగలుగుతుంది? తెలంగాణ విద్యుత్ శాఖ 7.10 రూపాయలకు విద్యుత్తును సరఫరా చేస్తామని ఏ రకంగా అంటుంది? ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? పక్కన తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళని కాదని మీ దగ్గర ఎందుకు కొనుక్కుంటారు? మీకు అత్యంత నమ్మకమైన అత్యధికంగా విద్యుత్తు వినియోగించి అదేవిధంగా సరైన సమయంలో బిల్లులు చెల్లించే సౌత్ సెంట్రల్ రైల్వే మీ నుంచి ఒప్పందాలను రద్దు చేసుకుంటే సంస్థకు నష్టం కాదా? ఇంత నష్టంతో కూడుకున్న నిర్ణయాన్ని మీరెందుకు ఈ రకంగా ముందుకెళ్తున్నారో తెలంగాణ సమాజానికి ప్రభాకర్ రావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శాఖ మంత్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఇంకొక రకం ప్రైవేటు కొనుగోళ్ళ ఇచ్చే మామూళ్ళలో జోగుతూ ఆ మత్తులో మునిగిపోతూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న బొక్కుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే సంస్థలు ఏవైతున్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి, వాటి సామర్థ్యము ప్రతి సంవత్సరం లెక్క చేయడం జరుగుతుంది. అంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, సంస్థ నిర్మాణం చేసిన తర్వాత ఒక సంవత్సరము ఉదాహరణకు 100 మెగావాట్ల సామర్థ్యంతోని సంస్థను నిర్మిస్తే 100 మెగావాట్లు సంవత్సరం మొత్తం విద్యుత్ ఉత్పత్తి చేస్తే మధ్య మధ్యలో ఏదైనా సమస్య వచ్చి బ్రేక్ డౌన్ చేసి కానీ లేదా ఏదైనా సర్వీసింగ్ కోసం ఆపి కానీ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 80% విద్యుత్ ఉత్పత్తి జరిగింది. 80% ప్రాజెక్టు లోడ్ ఫ్యాక్టర్ అంటారు, పిఎల్ఎఫ్. అంటే ఒక సంస్థ నిర్మించిన తర్వాత దాని పూర్తి సామర్థ్యంలో ఎంత మేరకు విద్యుత్ ఉత్పత్తి జరిగిందో లెక్కలు ఇవి. ఇవి అధికారిక లెక్కలు. తెలంగాణ రాకముందు 80%+ విద్యుత్తును ఉత్పత్తి చేసిన ఈ ప్లాంట్స్ తెలంగాణ వచ్చిన తర్వాత 69% పడిపోయింది. దీని వెనకాల సాంకేతికత లేదు, కక్కుర్తున్నది. ఈ కక్కుర్తి ఏంటంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే లంచాలకు మరిగి అత్యధికంగా విద్యుత్ ప్రైవేట్లు కొనుగోలు చేస్తారు. దానికి ఉదాహరణ 2016 ఆగస్టు 15 నుంచి ఆగస్టు 25 వరకు ఒక 10 రోజుల వివరాలు పాత్రికేయ మిత్రులకు నేను ఇచ్చిన, ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తిని ప్రతిరోజు ఏ రకంగా తగ్గించుకుంటూ వచ్చిండ్రు, ప్రైవేట్లో ఏ రకంగా అధికంగా కొనుగోలు చేసుకుంటూ పోయారు. అంటే దీన్ని బ్రేకింగ్ డౌన్, అంటే మొత్తము సంస్థను ఏదో ఒక సమస్యను అడ్డం పెట్టి లేదా విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ఆపేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవాటిని వీటి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించి ప్రైవేట్ గా అత్యధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తారు. ఏమనంటే అత్యవసరం ఉంది, రైతులకు 24 గంటలు విద్యుత్ ఇవ్వాలి కాబట్టి ఎంత ధర అయినా మేము చెల్లించుకుంటామంటారు. అంటే రైతుల యొక్క సెంటిమెంట్ను, విద్యుత్ అవసరాలను కేసీఆర్ గారు కరెక్ట్ కరెన్సీ నోట్ల కట్టల కోసం ఉపయోగించుకుంటుండ్రు. నేను అడుగుతున్న సమైక్య రాష్ట్రంలో 85% విద్యుత్ ఉత్పత్తిని సాధించిన సామర్థ్యం ఉన్న సంస్థలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు 69% పడిపోయినాయి? దీనికి కారణం ఎవరు? మీరు ఎప్పుడైనా విచారణ చేసిందా? ఎవరి మీద అయినా చర్యలు తీసుకున్నదా? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం తగ్గడం వల్ల మీరు ఎంత మేరకు ప్రైవేట్ల అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిందో లెక్కలు బయట పెట్టగలరా అని చెప్పి నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, సమర్థుడైన ప్రభాకర్ రావు గారిని నేను అడుగుతున్న, నీ సమర్థత ఆగస్టు 2016 15 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో
నేను మీ ఉత్పత్తి సామర్థ్యం నువ్వు ప్రైవేట్ లో కొనుగోలు చేసిన సామర్థ్యాన్ని ఈరోజు వివరాలను బయట పెడుతున్నా. మీరు నిజాయితీ గల అధికారులు కదా, ఈ వివరాలను కాదనగలరా? వీటిని ఛాలెంజ్ చేస్తారా? మీ దగ్గర ఉన్న వివరాలు మొత్తం ఈ 4 సంవత్సరాలు ప్రతిరోజు ఎంత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఉత్పత్తి చేసిండ్రు, ఎంత విద్యుత్తును ప్రైవేటు కొనుగోళ్ల ద్వారా మీరు కొనుగోలు చేసిండ్రు మీరు చెప్పగలరా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించకుండా ఈరోజు అదే సంస్థలో చిన్న హోదాలో పనిచేసిన వాళ్లకు అంత పెద్ద పదవి ఇస్తారా? నిన్న మొన్న మాట్లాడితే సమర్థవంతమైన అధికారులు 35 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి ఇచ్చినామంటారు. నేను అడుగుతున్న పాత్రికేయ మిత్రుల పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ జాయిన్ అవుతాడు, 35 సంవత్సరాలు పోలీస్ శాఖకు సేవలు అందిస్తాడు. ఆ హోంగార్డ్ని తీసుకెళ్లి జిల్లా ఎస్పీ ఎవడైనా నియమిస్తాడా? పోలీస్ సంస్థలో ఎస్ఐగా చేరిన అతను డిఎస్పీగా రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయిపోయినాక 35 సంవత్సరాలు శాఖలో పనిచేసిన రిటైర్ అయిపోయిన డిఎస్పీని డీజీపీ తెలంగాణగా నియమిస్తారా? ఇది సాధ్యమా? ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించాడు ప్రభాకర్ రావు అనే అతను. అకౌంట్స్ లో సెక్షన్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి అకౌంట్స్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యాడు. రఘుమారెడ్డి సీజీఎం చీఫ్ జనరల్ మేనేజర్ హోదాలో రిటైర్ అయ్యాడు. గోపాలరావు సీజీఎం గా రిటైర్ అయ్యాడు. అదే శాఖలో పనిచేసిండు. వాళ్ళకు ఒక అంశానికి సంబంధించిన దాంట్లో సెక్షన్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి ఒక హోదాలో రిటైర్ అయిపోయాడు. 35 సంవత్సరాలు పనిచేశారు. కానీ సీనియర్ ఐఏఎస్ లో నియమించాల్సిన హోదాల వాళ్ళని శాఖలో పనిచేసిందని నియమిస్తాడా? అదే శాఖలో అటెండర్ చేసిన సీఎండీగా చేయగలడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. రోజు మీరు రిపోర్టింగ్ చేయడానికి వచ్చిన రిపోర్టర్ రోజు మీ కార్ డ్రైవర్ ఉంటాడు, ప్రతిరోజు మీతోనే ఉంటాడు, మీతోనే కార్ కొడతాడు, మీతోనే వస్తాడు. మిమ్మల్ని మానేపించి మీ యాజమాన్యాలు వాళ్ళతో రిపోర్టింగ్ చేయిస్తే ఇది ఎట్లున్నది అని అంటే, మేము తప్పుడు అంటే వాళ్ళ శాఖలు ఇన్నేళ్ళ అనుభవం ఉంది అంటారా? అవునయా, ఇన్నేళ్ళ అనుభవం ఉంది. ఏ హోదాలు ఉంది? హోంగార్డ్ 35 ఏళ్ళు పనిచేస్తే జిల్లా ఎస్పీ అవుతాడా? డిఎస్పీగా రిటైర్ అయిన అధికారి డీజీపీగా నియమిస్తారా? ఎవడన్నా తలకాయ ఉన్నాడు? ఈ 3 అధికారులకు కూడా సిఎండీ అనే హోదా లేదు. దానికి ఉదాహరణ నేను చెప్తున్నా, ప్రభాకర్ రావు గారు అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నప్పుడు రమేష్ అని రాజస్థాన్ ఐఏఎస్ కేడర్ అధికారి డెప్యుటేషన్ మీద తెలంగాణ వాది కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి తెలంగాణ సేవలు అందించాలని తెలంగాణ ట్రాన్స్కో లో జేఎండీగా ఉన్నాడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా. ఆయన కింద పనిచేసిన ప్రభాకర్ రావు గారిని ఆయన సిఎండీగా నియమించారు. నిన్నటి వరకు ఫైళ్లు పట్టుకొని తన ముందల నించున్న అధికారిని తన పై అధికారిగా నియమించడంతో రమేష్ అనే అధికారి తన డెప్యుటేషన్ క్యాన్సిల్ చేయించుకొని రాజస్థాన్కి వెళ్ళిపోయాడు. నిన్నటి వరకు నా ముందల పనిచేసిన అధికారి నాకు బాస్ అయి కూర్చున్న తర్వాత నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా నేను ఏ రకంగా పనిచేయగలను ఇక్కడ అని చెప్పి తెలంగాణ కోసం సేవలు అందిద్దామని వచ్చిన ఒక అధికారి తన కింద చాలా కింది హోదాలో పనిచేసిన అధికారిని తనకు బాస్ గా నియమించడం వల్ల ఆ అధికారి తెలంగాణలో ఉన్న డెప్యుటేషనే రద్దు చేసుకుని తన స్వరాష్ట్రానికి వెళ్ళిపోయింది. తన యొక్క ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో ఆ రాష్ట్రానికి, అంటే అదే శాఖలో అంతకంటే అధిక అనుభవం ఉండి అంతకంటే పెద్ద హోదాల పనిచేసిన అధికారుల మీద అన్నిటికంటే పెద్ద కుర్చీలో ప్రభాకర్ రావు గారిని కూర్చోబెట్టడం వల్ల సమర్థవంతమైన ఐఏఎస్ అధికారులు అందరూ కూడా బదిలీ చేయించుకొని వెళ్ళిపోయింది. అవన్నీ ఖాళీలు ఉన్నాయి. ఈరోజు ఈ సంస్థ ఏ రకంగా పనిచేస్తుందో వీటన్నిటిని పరిశీలించడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ను తీసుకొచ్చారు 1998లో. అంటే విద్యుత్ సంస్థల యొక్క సామర్థ్యాన్ని, పనితనాన్ని, విద్యుత్ ధరలను నియంత్రించడానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నియమించారు స్టేట్ కు సెంట్రల్ కి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలో ఉంటుంది, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్టేట్ లో ఉంటుంది. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళు చేసే తప్పిదాలను సమర్థిస్తలేరని చెప్పి ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఆ హోదాలు ఫిలప్ చేయకుండా ఖాళీగా పెట్టారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా నియమించాలంటే కనీసం ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ హోదాగా చేసి ఉండాలి, లేకపోతే జడ్జిగా చేసి ఉండాలి. ఆ హోదా ఉన్న అధికారులను అక్కడ నియమించాలి. దాదాపుగా సీనియర్ అధికారులను మెంబర్స్ గా నియమించాలి.
వాళ్ళందరూ ఈ ప్రభుత్వం చేస్తున్న తెలంగాణ విద్యుత్ శాఖ చేస్తున్న చేపడుతున్న చర్యలను అన్నిటిని కూడా ఆడిట్ చేసి టైం టు టైం రిపోర్ట్లు ఇచ్చి తప్పిదాలను సవరించి వాళ్ళు ఆమోదించిన తర్వాతనే విద్యుత్ శాఖ ముందుకెళ్లాలి. నియమ నిబంధన ఇవాళ ఖాళీలన్నీ అక్కడ అట్లే పెట్టిండు. రెగ్యులేటరీ కమిషన్ కు చైర్మన్ లేరు, మెంబర్స్ లేరు, ఎవరు లేరు. అక్కడ ఎవరినైనా సీనియర్స్ నియమిస్తే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతున్న తప్పిదాలను సమర్థించలేరు కాబట్టి అందులో కూడా ఖాళీలు పెట్టింది కేసీఆర్ గారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరు సమాధానం చెప్పాలని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని తప్పిదాలు ఇన్ని వ్యవహారాలు జరుగుతుంటే వీటన్నిటిని బయట పెడితే ముఖ్యమంత్రి గారు ఉల్కరు పలుకరు బెల్లం కొట్టిన రాయలెక్క ప్రగతి భవన్లో కూర్చుంటాడు. సంబంధిత అధికారి ప్రభాకర్ రావు గారు బయటకు వస్తాడు, మా మనోధైర్యం దెబ్బతిన్నది, మమ్మల్ని అవమానిస్తారు మీరు అంటే మీరు వేల కోట్లు దోపిడీ చేస్తే మేమేం అనొద్దా, మీ అసమర్థతలు మేము ప్రశ్నించొద్దా, అసలు మీకు ఏ హోదా ఉందని ఆ హోదాలో నియమించిందో మీ హోదాకున్న అనుభవం ఏందో మేము అడుగుద్దా. గతంలోనే రాష్ట్ర ప్రభుత్వంలో జీవోలు ఉన్నాయి, రిటైర్ అయిపోయిన అధికారులను రెగ్యులర్ పోస్టులలో పెట్టకూడదని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు కేసీఆర్ కాదని మిమ్మల్ని నియమించినప్పుడు నా సంస్థకు జరుగుతున్న నష్టాన్ని మేము ప్రశ్నించొద్దా. మీ సంతకాల వల్ల కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతుంటే మేము అడగొద్దా తెలంగాణ ప్రజల తరఫున. మేము అడిగితే శాఖకు సంబంధించిన అధికారులు మేము కాలుస్తాం, ఏక్తాం, పీక్తాం, రేవంత్ రెడ్డి ఇంటికి కరెంటు కోస్తామని అంటారు. నేను అడుగుతున్న ఒక ఆయన, ఆయన పేరు ఏదో శివాజీ. శివాజీ గారు ఒక మంచి మాట చెప్తున్నాం, నీ హోదా డిఈ కాళేశ్వరం లిఫ్టులని బాధ్యత, అందులో జరిగిన కొనుగోలు ఏవైతే సిమెంట్స్ ఉన్నాయో కొన్న యంత్రాలు ఏంటివి, నువ్వు చెల్లించిన బిల్లులు ఏంటివి, దీని మీద ప్రభాకర్ రావు గారు నిన్ను పట్టుకున్నది ఏంటో నాకు తెలిసాయా. నేను ఇప్పుడు మీ జోలికి రాగర్చుకోలేదు శివాజీ, గుర్తుపెట్టుకో, మళ్ళీ వస్తా నీ దగ్గర. రమేష్ కుమార్ నువ్వు గచ్చిబౌలిలో చేస్తున్న ఉద్యోగం నాకు తెలుసు, అక్కడ జరిగిన తతంగం నాకు తెలుసు, దాని మీద విచారణ అడ్డం పెట్టుకోండి. ప్రభాకర్ రావు గారిని మీద ఒత్తిడి చేసి నిన్న ర్యాలీలో పాల్గొనడానికి ఏ రకమైన ఒత్తిడి చేసిందో కూడా నాకు తెలుసు. ఇక మీరు ఇద్దరు ఇది గుర్తు పెట్టుకోరు. నా ఇప్పుడు నా ఆలోచన కానీ నా పరిధి కానీ నా చర్చ కానీ మీరు కాదు. మీరు ఇంకా ముందుకెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, మాకేం అభ్యంతరం లేదు. 70,000 మందిలో 70 మంది కూడా ప్రభుత్వం తరఫున ప్రభాకర్ రావు తరఫున లేరు నాకు తెలుసు. ఎవరెవరిని ఎక్కడ ఫోన్లలో బెదిరించి నిన్న ర్యాలీకి రప్పించుకున్నారో నాకు తెలుసు. ఎంతమంది మళ్ళీ నాకు వెనక్కి తిరిగి విధులేని పరిస్థితి సార్ అర్థం చేసుకోండి అని ఎంతమంది నాకు చెప్తారో కూడా నాకు తెలుసు, నా దగ్గర వివరాలు ఉన్నాయి. శివాజీ కథ తెలుసు, రమేష్ కథ తెలుసు, కానీ అవి చాలా చిన్న పిచ్చుకలు, వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఏదైతే అనకొండ ఉన్నదో అనకొండ గురించే మాట్లాడుతున్నా. అనకొండల సంగతి తెలిసిన తర్వాత మళ్ళీ మీదకు కూడా చూస్తాం, మీరేం ఆవేశపడకది. మీ ఆవేశం ఒకవేళ ఎక్కువ ఉంటే దాచిపెట్టుకోండి కొంచెంకాలం, కొంచెం వీళ్ళ సంగతి తెలిసినాక మళ్ళీ మీ సంగతి ఏందో తప్పకుంటే నేను మాట్లాడతా. ఒకవేళ మీకేమైనా వివరాలు కావాలంటే ఉచికాలు ఊరి చెప్తా ఏముందో నా దగ్గర. సిమెంట్స్ కంపెనీకి కాళేశ్వరం లిఫ్టులో ప్రాజెక్టులో నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నది, గచ్చిబౌలిలో ఏం జరిగిందో కూడా నేను చెప్పగలను. సమయం పాటించాల్సిందిగా ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ప్రభాకర్ రావు గారిని సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా. రఘు తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యుత్ శాఖలో ఉన్న నిపుణుడు, ఉద్యమాన్ని మొత్తం విద్యుత్ శాఖను 70,000 మంది ఉద్యోగస్తులను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించినాడు. ఆ శాఖలో జరిగిన అవకతవకలు కానీ ఆ శాఖలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని కానీ అతనే వెలికి తీసుకొచ్చింది. కేసీఆర్ కు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది, కేసీఆర్ ను బతికిచ్చింది రఘు. అలాంటి రఘు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ ఒప్పందం కానీ ఇతర ఒప్పందాల విషయంలో సమాచారాన్ని పత్రికల సమావేశాలలో కూడా చెప్పకూడదని నిషేధం విధించి అధికారికంగా లెటర్ రాసిండు. నువ్వు పత్రికా సమావేశాలు పెట్టాలంటే కూడా ఉన్నత స్థాయి అధికారుల అనుమతి తీసుకోవాలని నేను ప్రభాకర్ రావు గారిని అడుగుతున్నా. నిన్న ధర్నా కోసం బయటకు వచ్చిన అధికారులు సెలవు పెట్టి ధర్నా చేసిందా, వాళ్ళకు నువ్వు జీతాలు ఇచ్చినవా, వాళ్ళకు అనుమతి ఇచ్చింది ఎవరు ధర్నా చేయమని? వాళ్ళు సెలవు పెట్టి ధర్నా చేస్తే మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ జీతాలలో నువ్వు కోతలు విధించి నువ్వు వాళ్ళను వాళ్ళు ధర్నాలు చేసుకుంటే అభ్యంతరం లేదు, కానీ ప్రభుత్వం జీతపత్రాలు చెల్లించి ప్రభుత్వమే ఉసిగొల్పి వాళ్ళని రోడ్లు ఎక్కిస్తున్నారు అని అంటే దీనికి బాధ్యులు ఎవరు?
అంటే నీకు అవసరమైతే ఉద్యోగస్తులు రోడ్ ఎక్కొచ్చు, ధర్నా చేయొచ్చు, ర్యాలీ తీయొచ్చు, స్లోగన్లు ఇవ్వచ్చు, రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులను తిట్టొచ్చు. కేసీఆర్ ఎట్లా ప్రజాప్రతినిధి, మేము కూడా అట్లనే ప్రజాప్రతినిధి. కేసీఆర్ మీద మాట్లాడిన వాళ్ళ చాలా మంది మీద, మన ఒక ఆయన చండూర్ల ఎంపీడీఓ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు సమర్థత గురించి మాట్లాడితే అప్పటికప్పుడు సస్పెండ్ చేశారు సెల్ ఫోన్ లో మాట్లాడితే. మరి నా గురించి రోడ్డెక్కి ఇన్ని మాట్లాడింది కదా, నేను కూడా నీలాంటి ప్రజాప్రతినిధినే కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధినే కదా, నేను కూడా ప్రజల తరఫునే మాట్లాడిన కదా, నేనేం అభ్యంతరకరమైన భాషను ఉపయోగించలేదు కదా. మరి నా మీద ఇంతమంది అధికారులు రోడ్డెక్కి ఇన్ని కూతలు కూర్చుండ్రు కదా, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటారని నేను అడుగుతున్నా. చెందూరులో ఒక అధికారి మీద ఆ ఫోన్లో మాట్లాడింది నిజమో అబద్ధమో కూడా తెలియదు, కానీ అతను మాట్లాడింది మాత్రం వాస్తవాలే కదా. అతన్ని మరి అప్పటికప్పుడు కేటీఆర్ ను కేసీఆర్ గురించి చర్చించిందని ఎంబడే సస్పెండ్ చేశారు. మరి రోడ్లకి బహిరంగంగా బజార్లు మాట్లాడింది కదా ఇంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వీళ్ళు, వీళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అంటే కేసీఆర్ ఒక నీతి, మాకు ఇంకొక నీత. ఇక లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ, ఆయన ఏం కావాలనుకుంటున్నా నాకైతే తెలుస్తలేదు. ఇక్కడ ఏదైనా చేద్దాం అనుకుంటే పైన ఉన్నలేమన్నా మరి ఆయన మీద ఒత్తిడి చేస్తున్నామో అది కూడా నాకు అర్థమైతలేదు. నువ్వే అంటే అవినీతి జరిగిందని, దాని మీద సిబిఐ విచారణ జరగాల, నువ్వే అంటే అవతలు నోడు సై అనే విచారణ చెయ్యమని, ఆధారాలు నేను ఇస్తా అంటే, నీ దగ్గర ఉన్న దాంట్లో పాటు నేను కూడా ఇస్తా అంటే, నేను కూడా నీతో దరిచూస్తా అంటే, ఎంపీగా ప్రధానమంత్రి దగ్గర కోదమా, హోంశాఖ మంత్రి దగ్గర కోదమా, సెంట్రల్ విజిలెన్స్ కోదమా, లేకపోతే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర కూడా ఫిర్యాదు చేస్తాం, మేము కలిచొస్తామంటే. ఎందుకు నీళ్లు నములుతున్నారు డాక్టర్ లక్ష్మణ్ గారు? నేను అదే చెప్పిన గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. మీ లాభం చేయండి, మీరు బిల్లులు పెట్టినప్పుడల్లా పార్లమెంట్ లో టీఆర్ఎస్ మీకే ఓట్లేస్తుంది. ఈయన మాత్రం మీరు టీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తున్నట్టు మీరే ప్రత్యామ్నాయం అని మాట్లాడతారు. ప్రత్యామ్నాయం మీకు మీరు అనుకుంటే అయిపోద్దా? మీరు ప్రత్యామ్నాయం అనుకునేది మీకు మీరు అనుకుంటే అయిపోద్దా? మీరు ప్రత్యామ్నాయం మేమని విద్యాసాగర్రావుతో నంపి, మురళీధరరావుతో నంపి, పేరాల చంద్రశేఖరరావుతో నంపి, వాళ్ళతో పిటిషన్లు పెట్టిపి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, మురళీధరరావుతోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద మీ పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారిని, ఈ రాష్ట్రంలో విద్యుత్ శాఖలో నువ్వేవైతే ఆధారాలు ఉన్నాయని చెప్పినావో ఈ ఆధారాల మీద ఫిర్యాదు మీద మురళీధరరావుతో సంతకం పెట్టిపోయి లక్ష్మణ్ గారు, నీకు తెలియక అమాయకంగా ఏదో మాట్లాడినావు, ఉండబట్టలేక సమాచారం ఉండి ఇక దాన్ని అంచుకోలేక బయటపడ్డావు, ఏమైంది, ఎందుకు వెనక్కి తగ్గిండు? ఇప్పుడు శాస్త్ర ప్రకారం చేస్తాడట, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాడంట, ఆ ఇంటికి ఇంటికి తలుపులు కొడతాడంట, ఆ తర్వాత గవర్నర్ తలుపు కొడతాడంట, ఆ తర్వాత ఆడ కొడతాడంట, ఈడ కొడతాడంట, లాస్ట్ కూడా గుళ్ళె మొక్కి తీర్పు తిరిగి దండం పెట్టి టెంకాయ కొడతాడంట లక్ష్మణాన. ఎందుకు లక్ష్మణాన నీ పరిస్థితి మాకు తెలియదా? నీ పరిస్థితి మాకు తెలుసు కదా అన్న, నీకేం స్వేచ్ఛ ఉందో, ఎంత మేరకు ఉందో, నువ్వు ఎంత మేరకు నర్తించగలవు డయాస్ మీద మాకు తెలియదా అన్న? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, టీఆర్ఎస్ బీజేపీ ఒకే తానులోని ముక్కలు. నేను ఇప్పుడు కూడా సవాల్ విసురుతున్నా, ఇవాళ కాకపోతే రేపైనా లక్ష్మణ్ ఒక కటాఫ్ డేట్ పెట్టమన్నది, ఈ డేట్ లోపల మేము విచారణకు తీసుకొస్తామని. ఇక మేము మాట్లాడం, ఉన్న ఆధారాలన్నీ నీకే పంపిస్తాం, లేదంటే నువ్వు మా వెనకాల రా, మేము రాష్ట్రపతి అపాయింట్మెంట్ తీసుకుంటాం, మేము ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటాం, మేము హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటాం, సిబిసి అపాయింట్మెంట్ తీసుకుంటాం, మీ ఎంపీలను మీరు కలిసి మాతో రాండి, అందరం కలిసిపోదాం. ఇది ప్రజల సొమ్ము, ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం కొల్లగొడుతుంది, మనందరికీ బాధ్యత ఉంది. ఎవరు ప్రత్యామ్నాయం అనేది ఓట్లు వచ్చినప్పుడు ప్రజలు చెప్తారు, ఇప్పుడు ఎవరు ప్రత్యామ్నాయం మనం అనుకుంటే సరిపోదు కదా, మనం జబ్బలు జరుచుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు ప్రజల సొమ్ముకు కాపలాదారులు మనం, ఈ దోపిడీకి అడ్డుకుందాం. మీ రాని మేము వస్తాం, మీరన్న పిలువండి మేము వస్తాం, మేమన్న పిలుస్తాం మీరన్న రాని పోని, మేము రాకుంటేనే మీరు తేదీ ప్రకటించండి. ఈ నెల 30 తారీఖు వరకు, వచ్చే నెల 30 తారీఖు వరకు చేస్తారా, విచారణకు ఆదేశాలు ఇప్పిస్తారా? ఏ తారీఖు లోపల మీరు విచారణకు ఆదేశిస్తారో మీరు ఒక తారీఖు చెప్పండి, దాన్ని బట్టి మీ చిత్తశుద్ధి ఏందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఈ విషయంలో స్పష్టమైన కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. వివిధ శాఖలకు ఫిర్యాదులు చేస్తాం, ఫిర్యాదుల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తాం,
కోర్టు ద్వారా దీని విచారణ తిప్పించి ఈ దోపిడీని అరికట్టడానికి అవసరమైన జూన్ 2, 2014 నుంచి ఈ తారీఖు వరకు జరిగిన విద్యుత్తు శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు నియామకాలు దోపిడీని అన్నిటి మీద అన్ని రకాలుగా ఇటు రాజకీయంగా అటు న్యాయపరంగా 2 రకాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. 100% దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ శాఖలలో జరిగిన తప్పిదాలను అర్థం పెట్టుకొని ప్రభాకర్ రావు మమ్మల్ని బెదిరించాడు. ప్రభుత్వం మా మీద ఒత్తిడి తీసుకొస్తుంది, మీరు ధర్నాలకు పోండి, మీరేమనుకోకండి అని అదే శాఖకు సంబంధించిన చాలా మంది అధికారులు నాకు చెప్పడం జరిగింది. నేను వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటే వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం లేదు. చిన్నవాళ్ళు చిన్న స్థాయిలో వాళ్ళ మీద ఒత్తిడి ఉంది, వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేరు. కానీ ఒకరిద్దరు సంఘాల నాయకులు వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కొంచెం అతిగా వ్యవహరిస్తున్నారు. మీ అతి వ్యవహారం ఏందో కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను వాళ్ళ వైపు దృష్టి సారించదలుచుకోలేదు. ఎందుకంటే అసలు ఏనుగులు తిన్న వాళ్ళని పోతారు, పీనుగలు తిన్న వాళ్ళ కాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏనుగుల కథ తేలుస్తా, వాళ్ళ మీదనే అందుకే ప్రత్యేకమైన దృష్టి పెట్టి మాట్లాడుతున్నా. వీళ్ళందరూ ముసుగులో, ఉద్యోగ సంఘాల ముసుగులో, ఈ ఉద్యోగస్తుల ముసుగులో కేసీఆర్ ప్రభాకర్ రావు తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వను. ఉద్యోగ సంఘాలు దిష్టి బొమ్మలు తగలబెట్టని, ఉద్యోగ సంఘాలు రాస్తారోకలు చేయని, ధర్నాలు చేయని, నిరసనలు తెలపని, ఏమైనా తెలపని. మరి అదే రఘును పత్రికా సమావేశాన్ని కూడా పెట్టకుండా నిషేధించినప్పుడు ఉద్యోగ సంఘాలలో ఎందుకో పలకలేదు. తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపింది రఘు కదా. రఘు మీద నిషేధం విధించినప్పుడు ఒక్కరు కూడా మాట్లాడలేదు సంఘాల నాయకులు. నిజంగానే రఘు బయటకు వచ్చి అలా మాట్లాడుంటే నేను అర్థం చేసుకుంది. ఎందుకంటే మొదటి నుంచి రఘు ఇందులో భాగస్వామి. ఇవాళ నేను మాట్లాడిన దాంట్లో తప్పుంటే రఘు లాంటి నిపుణుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దాంట్లో లోపాలు ఉన్నాయి, ఇగో ఇది నిజము అని రఘు లాంటి తెలంగాణ ఉద్యమకారుడు విద్యుత్ రంగ నిపుణుడు చెప్పినట్టే నేను కూడా ఒకవేళ నా తప్పిదాలు ఉంటే నేను సవరించుకుంటా. కానీ ఇవాళ కేవలం ప్రభాకరరావు గారు కనసాగలలా, కేసీఆర్ కనసాగలలా పనిచేస్తున్న కొద్ది మంది మాత్రమే, కొద్దిమంది ఉద్యోగ సంఘాల నాయకులు ఎగురెగిరి దుంకుతున్నారు. వాళ్ళ గురించి పెద్ద దృష్టి పెట్టదలుచుకోలేదు. దృష్టి పెట్టాల్సిన వాళ్ళ మీద పెడతాం, చెప్పాల్సిన ప్రజలకు వివరిస్తాం, ఎవరికి ఎక్కడ కరువు రావాలో, ఎవరికి ఎక్కడ వాత పెట్టాలో, కరెంటు సెంటిమెంట్ను కరెన్సీ కట్టల మూటలు ఎవరైతే సంపాదించుకుంటున్నో వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా, చాలా మంది ఐఏఎస్ అధికారులకు పదవులు ఒక ఖాళీగా గోల్డ్ గెలుకుంటున్నారు. తక్షణమే 4 శాఖలకు 4 ప్రత్యేకమైన ఐఏఎస్ అధికారులను సమర్థులనివ్వండి, సమర్థవంతంగా ఈ సంస్థ నిర్వహించండి. 74,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. ఈ అప్పు ఎంత ముప్పు అంటే సంవత్సరానికి 3,500 అంటే 7,000 కోట్ల రూపాయలు దాదాపుగా రూపాయలు మిత్తికి తెచ్చిరు అని. సంవత్సరానికి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టే పరిస్థితి ఉన్నది. మిత్తులు కట్టడానికి మళ్ళీ అప్పు తెస్తురు. అప్పు ఒకటి, అప్పుకు మిత్తి కట్టడానికి మళ్ళీ ఒక అప్పు. ఇది సంస్థలు జరుగుతున్న పతంగం అంతా. కేవలం భద్రాద్రి ప్రాజెక్ట్ లో 7,500 కోట్ల అప్పు తెచ్చిండు. 2017 ప్రారంభం కావాలి, 2 సంవత్సరాలు డిలే అయింది. సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు మిత్తి పడుతుంది దాని మీద. అంటే ఈ 2 సంవత్సరాల పైన డిలే అవడంతో 1,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టిన ఉత్పత్తి స్టార్ట్ కాకముందే 24 నెలలలో ప్రారంభం కావాల్సిన భద్రాద్రి పవర్ ప్రాజెక్టు 48 నెలలైనా ఉత్పత్తి మొదలవ్వలేదు. దీనికి ప్రభాకర్ రావు లాంటి అసమర్థ అధికారులు ఉండడం వల్లనే ఇది సాధ్యం కావడం లేదు. కానీ అప్పు అయితే ఆగదు కదా, అప్పు 30 కదా, మిత్తి కట్టాల్సిందే కదా. అప్పు 30 మిత్తి తడిసి మోపడై సంస్థను మొత్తం దివాళా నుంచి ఎవ్రీ మంత్ ఉద్యోగస్తులకు జీతాలు వెనకే లోన్లు తెస్తూ తెలుసా మీకు సంగతి. ఇవాళ 70,000 మంది ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి బ్యాంకు లోన్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. 3,500 కోట్లు ఒక జెన్కోనే మిత్తి కడుతుంది సంవత్సరానికి, ట్రాన్స్కో డిస్కౌంట్లు కాకుండా దాదాపు 7,000 కోట్ల రూపాయల మిత్తి మళ్ళీ అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. అంటే మొత్తం సంస్థ కుప్ప కూలిపోయింది. ఇట్లా ఏతోనంటే మొత్తం కూలుతుంది. దాన్ని అట్లా ఊరికే ఇట్లా బెలూన్ లాగా పెండ తెలిసి కదా, పెండ ఇట్లా వేసినప్పుడు లోపల పురుగు తెలుస్తుంది, బయట మొత్తం ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా ముట్టుకుంటే లోపల మొత్తం డల్ల ఉంటుంది.
గత ప్రభుత్వం 16 మంది ముఖ్యమంత్రులు చేయలేని పని నేను ఒక్కడే చేసిన్నాను కదా. గత ప్రభుత్వాలు 16 మంది ముఖ్యమంత్రులు 65 సంవత్సరాలు 20,000 కోట్ల అప్పు కూడా చేయకపోతే ఈ దిక్కుమాలలో వచ్చిన తర్వాత 74,000 కోట్లు అప్పు చేసిండు. సంవత్సరం మొత్తం దివాలా వేయించండు. 56 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి నడిపించిన సంస్థల్ని దాంట్లో ఉన్న సెక్షన్ ఆఫీసర్లను పెట్టి నడిపిస్తున్నాడు. ఇది ఆ గుమస్తాలు పెట్టి నడుపుకునే గడిలా? గడిలలో గుమస్తాలను పెట్టుకుంటే నడుస్తుంది. ఎవరినైనా పెట్టుకో, నీ ఇష్టం. నీ ఇష్టం పాలేరు కాడ, నీ ఫాదర్ లో పాలేరు ఎవరినైనా పెట్టుకో. మునిగినా నువ్వే, తేలినా నువ్వే. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రజలతోనే సంబంధం ఉన్న సంస్థ. ఇప్పుడు 74,000 కోట్లు అప్పు ఎవరు అయ్యే కడతారు? కేసీఆర్ అయ్యే కడతారా? ప్రభాకర్ రావు అయ్యే కడతారు? ఎవరు కట్టాల్సింది? ఈ 74,000 కోట్లు అప్పు అయింది. ఈ 74,000 కోట్లు అప్పు ఫామ్ హౌస్ అమ్మి కడతారా? ఎవరు కడతారు మీరు చెప్పండి? ప్రజలు ఎలా కట్టాల్సింది? మరి ఈ శాఖ నువ్వు 74,000 కోట్లు అప్పు చేసి తెలంగాణ వచ్చిన తర్వాత దివాలా తెప్పిస్తే అడుగుతా? మేము ప్రశ్నించుతా. ఉద్యోగస్తులు ఉద్యోగం చేసుకోవాలి, శాఖలు పనిచేయాలి. రాజకీయ నాయకులు మాట్లాడేదాంత మీరెందుకు వస్తారు? మీకే ఉంది వ్యవహారంలా. ఈ శాఖ కేసీఆర్ నిర్వహిస్తుండ్రు. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్. సిఎండిగా సంతకాలు పెట్టింది ప్రభాకర్ రావు. ప్రజలకు వివరించాల్సింది కేసీఆర్, ప్రభాకర్ రావు. లేదా కేసీఆర్ ఆదేశాల మేరకు ఏదైనా శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడిందంటే అర్థం ఉంది. వాళ్ళు మాట్లాడకుంటే ఉద్యోగ సంఘాలు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఇది ఇది కుప్పకూలితే ఉద్యోగాలు ఉండేది వాళ్ళవే కదా. నెల జీతం రాకపోతే దెబ్బతినేది ఇదే ఉద్యోగస్తులు కదా. ఈ 70,000 మంది ఉద్యోగస్తులే కదా. ఈ 70 మంది సంఘాల నాయకులు కాదు కదా. ప్రభాకర్ రావు గారు చెంచలకు ప్రభాకర్ రావు గారు ఏమని ఇస్తుండొచ్చు? మిగతా ఉద్యోగస్తుల సంగతి ఏంది? సంస్థ బాగున్నప్పుడే ఉద్యోగస్తులకు రక్షణ ఉంటుంది. ఈ సంస్థను దివాలా తీపించారు, అప్పుల ఊపిలో కూరుకుపోయింది, సంస్థను మొత్తం సర్వనాశనం చేసిందని మేము చెప్తున్నాం. మేము ఆధారాలు బయట పెడుతున్నాం. ప్రభాకర్ రావు రమ్మనుండ్రి, కాదనమనుండ్రి, లేకపోతే కేసీఆర్ ను బయటకు వచ్చి చెప్పమనుండ్రి. ఆ శాఖ ఆయన దగ్గరనే ఉంది కదా. పోనీ ఆయన ఎవరికన్నా మంత్రి కాదే చలిచిపో, ఈ మంత్రి కాతరే చేస్తున్నా, ఇవన్నీ అబద్ధాలు మీరు చర్చకు రాండి అని అనమనుండ్రి. లేదు అంటే ఏ తప్పు జరగలేదు, సిబిఐ విచారణకు సిద్ధమన్నారు కదా. ప్రభుత్వాన్ని లేఖ రాయమనుండ్రి, మేము సిద్ధంగా ఉన్నాం విచారణకని. లేకపోతే సవాల్ విసిరిన లక్ష్మణ్ విచారణకు తీసుకురామనుండ్రి, మేము నిరూపిస్తాం. నిరూపించలేనప్పుడు ప్రభుత్వాలు వేసే శిక్షకు మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ కు కేంద్రంలో ఉన్న అనుబంధం లక్ష్మణాలకు తెలియనట్టుంది. ప్రత్యేక విమానంలో పోయి సమాచార హక్కు చట్టాన్ని సవరణలకు ఓటేసింది వీళ్ళే. మేము సమాచార హక్కు చట్టం కింద అడిగితే 9 నెలల నుంచి మాకు సమాచారం ఇస్తలేడని లక్ష్మణాన్ని చెప్తుంది. ఇంక ఎట్లా చెప్పాలా? ఇప్పుడు బీజేపీలో 2 వైరుధ్యాలు ఉన్నాయి. ఈ వైరుధ్యాల మధ్యలో నలిగిపోతున్నారు. కొంతమంది ప్రజల తరఫున మాట్లాడాలనుకున్న లక్ష్మణ్ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో తప్పిదాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎంబడే కేసీఆర్ రక్షకులు అందరూ మూకుమ్మడిగా మీద పడి కేంద్రం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఏది ముందుకు పోకుంటూ చూస్తున్నారు. బీజేపీలో అంతర్గత పోరు జరుగుతుంది. కేసీఆర్ అనుకూలమైన వర్గం, కేసీఆర్ వ్యతిరేక వర్గంగా బీజేపీ విడిపోయి ఉంది. బీజేపీ ఏకతాటి మీద లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వ్యవహార శైలి మీద బీజేపీలో చీలికొచ్చింది. కేసీఆర్ ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్లను రిటర్నిస్తారా? బీజేపీ వాళ్ళతో ఒకసారి లెక్క తీయండి. నాగం జనార్దన్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీలో చేరి కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలనుకున్నాడు. ఏమైండు? సంకినేని వెంకటేశ్వరరావు ఏమైండు? సమర్థవంతమైన నాయకులే కదా వీళ్ళందరూ. ఎందుకు కానీ మారుగారు? జితేందర్ రెడ్డి కేసీఆర్ ను వ్యతిరేకించి అల్లకపోయిండు. ఏది జితేందర్ రెడ్డి ఎక్కడున్నాడు మీరు చెప్పండి? సో కేసీఆర్ ను వ్యతిరేకించే వాళ్లకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు. కాంగ్రెస్ ను వ్యతిరేకించే వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ కనిపిస్తుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ను బలహీనం చేయడం ద్వారా పరోక్షంగా టీఆర్ఎస్ కు సహకరించాలనేది కేంద్ర బీజేపీ యొక్క వ్యవహారం. కాదన్నప్పుడు దీని మీద స్పష్టమైన కార్యాచరణ ప్రకటించమన్నారు మురళీధరరావు గారిని, డాక్టర్ లక్ష్మణ్ గారిని. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఇద్దరు ఒక వేదిక మీద కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ విద్యుత్తు శాఖలో మిగతా చానునే నేను అడగదలుచుకోలే, విద్యుత్తు శాఖలో అవినీతి జరిగిందని డాక్టర్ లక్ష్మణ్ చర్చలు ఏమనెత్తిండ్రు. విద్యుత్తు శాఖ మీద విచారణ కోసం
వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ముందుకెళ్ళదలుచుకుంటారో మురళీధర్రావు గారు డాక్టర్ లక్ష్మణ్ గారు ఇద్దరు కలిసి తెలంగాణ సమాజానికి వివరించమన్నారు మాపొద్దు. నిన్న మన కేసీఆర్ ని వ్యతిరేకించి బీజేపీలో చేరిన నాయకులు ఉంటారు కదా, డికే అరుణమ్మ కావచ్చు, జితేందర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ బాధ్యత ఏమనుంది ఇది తేల్చడానికి? దాన్ని బట్టి బీజేపీలో ఏం జరుగుతుందో మీకందరికీ, తెలంగాణ సమాజానికి కూడా అర్థమవుతుంది. ధన్యవాదాలు. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.